తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయ ప్రాంతంలో చైనా సైనికులు భారత్ సైనికులపై కర్రలు రాళ్లు ఇన్ఫ్రారెడ్తో దాడి చేసిన సంఘటనలో 20 మంది భారత సైనికులు మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి సంతాపం వ్యక్తం చేశారు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు. ఇకపై చైనా వస్తువులు వాడమని శపథం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేటలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ భాజపా కార్యకర్తలు చైనా దాడిలో మృతి చెందిన భారత సైనికులకు నివాళులు అర్పించారు. స్థానిక శివాజీ విగ్రహం వద్ద తెలంగాణ బిడ్డ కర్నల్ సంతోష్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో హెచ్పీ నాయకులు పుట్టి మల్లేశం, పకడంటి సంగమేశ్వర్, ఏలూరి రవీందర్, బల్లా సుధాకర్, వార్డు కౌన్సిలర్ సుందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున చైనా సరిహద్దుల్లో సంతోష్ కుమార్ అని అమరుడైనాడు. ఇటువంటి దుస్సంఘటనలు వేరే దేశం నుంచి రావద్దంటే ఒక చిన్న సమస్య ఉంది. భారతీయులందరికీ కూడా ఒక శ్రద్ధ ఉండాలి. మన వస్తువులు మనమే వాడుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు మన దేశం ఆర్థికంగా బాగుంటుంది. ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా 1962లో ఏ విధంగా అయితే మన దేశాన్ని రాజకీయంగా దెబ్బతీయాలని మన భూభాగాన్ని కబ్జా చేశారో అదే రీతిలో మొన్నటి రాత్రి అన్నాగం పన్ని కప్పింపు చర్యలకు పాల్పడ్డటువంటి సైనికులకు తగిన బుద్ధి చెప్పినటువంటి వీర జవానులు, ఆ సంఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి అమర వీరులకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ రామాయంపేట శాఖ తరపున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ